అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీ మన్మోహన్ రాజు సైకియాట్రీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. చాలామంది మన లాస్ట్ వీడియో ఏదైతే నేను సైకోసిస్ లేదా స్కిజోఫ్రీనియా అనే వీడియో గురించి మీకు చేశాను, దాని గురించి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అట్ ది సేమ్ టైం చాలామందికి అందులో ఉన్న కొన్ని పదాలు కూడా అంత జనబాహుల్యంలో ఉన్న పదాలు కాదు, ఈవెన్ మా మెడికల్ సర్కిల్స్లో కూడా అంత ఎక్కువగా ఉపయోగించే పదాలు కాదు. వార్తల్లో రెండు ముఖ్యమైన పదాలు నేను మీకు ఒకసారి మళ్ళొకసారి రిపీట్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే అవి ఎన్ని ఎక్కువసార్లు వింటే మనకు వాటిని గుర్తించడం అంత సులభమవుతుంది. ఉదాహరణకి అందులో మొదటిది హాలుసినేషన్స్, రెండవది డెల్యూజన్స్. నేను ఈ వీడియోలో మీకు హాలుసినేషన్స్ గురించి చెప్పబోతున్నాను. హాలుసినేషన్స్ అంటే చాలామందికి ఈజీగా అర్థం కావాలంటే లేనిది ఉన్నట్టు భ్రమించడం. హాలుసినేషన్స్ అంటే భ్రమలు. మరి మనకు లేనిది ఉన్నట్టు ఎట్లా ఉంటుంది? మనకు ఐదు సెన్సెస్ ఉన్నాయి, ఐదు పంచేంద్రియాలు ఉన్నాయి. అందులో మొదటిది చూపు, మీకు తెలుసు కళ్ళు. రెండవది వినికిడి శక్తి, చెవులు. మూడవది మనకు టేస్ట్ తెలుసుకోవడం, నాలుక. నాలుగవది మనకు వాసన తెలుసుకోవడం, ముక్కు. ఐదవది మన స్పర్శ, స్కిన్కి సంబంధించింది. ఈ పంచేంద్రియాలలో దేంతో అయినా కూడా మనకు హాలుసినేషన్స్ రావచ్చు. అంటే ఉదాహరణకి మాకు వచ్చే కేసులో మోస్ట్ కామన్ హాలుసినేషన్స్ ఆడిటరీ హాలుసినేషన్స్, అంటే చెవి ద్వారా. అక్కడ మాటలు ఉండవు, కానీ ఆ పేషెంట్కి మాటలు ఉన్నట్టుగా వినపడుతుంటాయి. ఎవరో తిట్టినట్టు, ఎవరో తన గురించి మాట్లాడుతున్నట్టు, ఎవరో తనను బెదిరిస్తున్నట్టు, ఎవరో తనను కామెంట్ చేస్తున్నట్టు, లేదా కొన్నిసార్లు రన్నింగ్ కామెంటరీ అంటాం. రన్నింగ్ కామెంటరీ అంటే వాళ్ళు చేసే పనులు, నువ్వు కూర్చున్నావు, నిలబడ్డావు, స్నానం చేస్తాను, టీవీ చూస్తున్నావు, తింటున్నావు. మన క్రికెట్లో కదా రన్నింగ్ కామెంటరీ చెప్పినట్టు వాళ్ళని రన్నింగ్ కామెంటరీ చెప్పినట్టు ఇట్లా వినపడుతుంటాయి. వీటన్నిటిని కూడా ఆడిటరీ హాలుసినేషన్స్ అంటాం. ఇది మోస్ట్ కామన్. అయితే ఇవి కాకుండా మిగిలినవి రావాలంటే మిగిలినవి కూడా చాలా రెగ్యులర్గా వస్తుంటాయి. సెకండ్ది విజువల్ హాలుసినేషన్స్. విజువల్ హాలుసినేషన్స్ అంటే లేని ఉన్నట్టు కనిపించడం. అంటే అదో ఎవరో ముగ్గురు వచ్చిండ్రు, అక్కడ నిలబడ్డారు, వాళ్ళు కత్తి పెట్టుకొని వచ్చిండ్రు, లేకుంటే ఎవరో ముసలమ్మ కనపడ్డది, లేకుంటే ఏదో ఆకారం కనపడ్డది, అగో దయ్యాలు కనపడతాయి, భూతాలు కనపడతాయి, అగో అక్కడ ఏదో మిషన్ పెట్టిండ్రు. అంటే అవి ఏవి కూడా అక్కడ ఉండవు, కన్నా ఉన్నట్టుగా భ్రమిస్తుంటాం. అది మనిషి కనపడవచ్చు, వస్తువు కనపడవచ్చు, తుపాకీ కనపడవచ్చు, కత్తి కనపడవచ్చు, నిమ్మకాయ కనపడవచ్చు, లేదా దయ్యమే కనపడవచ్చు. సో వీటిని విజువల్ హాలుసినేషన్స్ అంటాం. ఈ రెండు మోస్ట్ కామన్, చాలాసార్లు మెడికల్ ఫీల్డ్లో ఉన్న మా ఫ్రెండ్స్ ఇవి చాలాసార్లు వినుంటారు. అయితే వీటితో పాటుగా ఆల్ఫాక్టరీ హాలుసినేషన్స్, ఇది కొంచెం రేర్, బాగా రేర్ కాదు, కొంచెం రేర్. ఆల్ఫాక్టరీ హాలుసినేషన్స్ అంటే లేని వాసనలు ఉన్నట్టుగా కనపడుతుంటాయి. ఉదాహరణకు నా దగ్గరే ఉన్న పేషెంట్లో ఒక పేషెంట్ చెప్తుంటారు, సార్ నేను ఎక్కడికి పోయినా కూడా మురిక్కాలు వాసన వస్తుంటుంది. మీకు తెలుసు మురిక్కాలు వాసన ఎంత ఘోరంగా ఉంటుందో, అది ఒక నిమిషం రెండు నిమిషాలు భరిస్తేనే మనకు ఒక రకమైన జలదరింపు వస్తుంది. అదే వాసన మనం అన్నం తినేటప్పుడు, చాయ్ తాగేటప్పుడు, టీవీ చూసేటప్పుడు, పడుకున్నప్పుడు, బాత్రూమ్ పోయినప్పుడు, ఎప్పుడు ఉత్త కూర్చున్నప్పుడు కూడా అదే వాసన వస్తే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో పేషెంట్ కండిషన్. అంటే ఆల్ఫాక్టరీ హాలుసినేషన్స్ కూడా చాలా కామన్గా వస్తుంటాయి. ఇంకో పేషెంట్ చెప్తుంటుంది, సార్ నాకు ఎక్కడికి పోయినా అగరబత్తుల వాసనే వస్తుంది. ఆమె ఎక్కడి కొన్ని రెస్టారెంట్ పోయి బిర్యానీ తింటున్నా కూడా అగరబత్తుల వాసనే వస్తుంటుంది, బాత్రూంలో పోయినా అగరబత్తుల వాసనే, ఎక్కడికి పోయినా కూడా అగరబత్తుల వాసనే వస్తుంటుంది. బిర్యానీ అన్న కాబట్టి చెప్తున్నా. ఇంకో పేషెంట్ ఉన్నాడు, అతనికి ఓన్లీ బిర్యానీ స్మెల్లే వస్తూ ఉంటుంది. వాడు చాయ్ తాగిన బిర్యానీ స్మెల్లే, నేను ఏం తినలేకపోతాను సార్, బిర్యానీ వాసనతో నాకు పిచ్చిలేస్తుంది. అంటే నిజంగానే హాలుసినేషన్స్ అంటే సైకోసిసే. అంటే హాలుసినేషన్స్ పార్ట్ ఆఫ్ సైకోసిస్. అంటే ఇండివిజువల్ హాలుసినేషన్స్ కూడా ఉంటాయి, కానీ నేను అది చెప్పదలుచుకోలేదు ప్రస్తుతం. నాలుగవది అతి ముఖ్యమైనది, చాలామంది రేర్గా వినేది సెన్సరీ హాలుసినేషన్స్. వీటిని ఏమంటాం అంటే టాక్టైల్ హాలుసినేషన్స్ అంటాం. టాక్టైల్ అంటే మనకు స్పర్శ. నాకు చాలామంది పేషెంట్స్ ఉన్నారు, అంటే మనం రెగ్యులర్గా చూస్తుంటాం కాబట్టి రెగ్యులర్గా టచ్ అవుతుంటారు. టాక్టైల్ హాలుసినేషన్స్ అంటే ఒంటి మీద ఏవో పురుగులు పాకినట్టు అనిపిస్తుంటుంది, చూస్తే అక్కడే ఉండదు. నా దగ్గర ఉన్నారు ఒకరిద్దరు ముసలమ్మలు, వాళ్ళు వచ్చి ఇట్లా టేబుల్ మీద ఇట్లా, బిడ్డ అక్కడ చూడు కనపడ్డది కదా పురుగు, అవో పురుగు పాకుతుంది చూడు చూడు, పురుగు చర్మం మీద లేదు, ఇట్లా ఇట్లా అంటే కింద కూడా లేదు, కానీ వాళ్ళకు నిజంగానే వాళ్ళ స్పర్శను ఫీల్ అవుతాను. దీన్ని టాక్టైల్ హాలుసినేషన్స్ అంటాం. మనం చూసి సాధారణంగా ఈ కేసులన్నీ కూడా ముందు డెర్మటాలజిస్ట్ పోతాయి, అలర్జీకి, ఎగ్జిమాకు, దానికి ప్రూరైటిస్కు అన్నిటికీ మందులు అన్నాక లాస్ట్కి ఎవరో చెప్తే మన దగ్గరికి వస్తాయి. టాక్టైల్ హాలుసినేషన్స్ ఈవెన్ దో రేర్ చాలా రెగ్యులర్గా వస్తుంటాయి, మరీ రేర్ అసలు ఎవరికి రావని కూడా అనుకోకూడదు. సో రెగ్యులర్గా ఇగో పురుగు వస్తుంది, ఇగో ఏదో పాకుతుంది అని ఇట్లా దులుపుతాను అంటే మీరు ఒకసారి సైకియాట్రిస్ట్ని కూడా కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగిలింది టేస్ట్కి సంబంధించింది, దాన్ని గస్టేటరీ హాలుసినేషన్స్ అంటాం. అంటే గస్టేటరీ అంటే రుచి వస్తుంటుంది, కొంతమందికి చేదు రుచి వస్తుంటుంది, కొంతమందికి తీయ వస్తుంటుంది, అది లేదు అక్కడ ఏం పదార్థం లేదు రుచి రావడానికి, కానీ వాళ్ళకు వస్తుంటుంది. సో
ఈ 5 సెన్సెస్ మీద కూడా హాలుసినేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని వెరైటీ హాలుసినేషన్స్ ఉన్నాయి. ఇది నేను చాలా ఇంట్రెస్ట్గా చెప్తుంటా చాలామంది పేషెంట్స్కి. వీటిని ఏమంటామంటే ఫంక్షనల్ హాలుసినేషన్స్ అంటాం. ఫంక్షనల్ హాలుసినేషన్స్ అంటే మీరు ఏం లేకపోతే చెవులలో శబ్దాలు వినపడడం, మాటలు వినపడడం మామూలు రొటీన్ ఆడిటరీ హాలుసినేషన్స్. ఫంక్షనల్ హాలుసినేషన్స్లో అవి కూడా ఒక రకమైన ఆడిటరీ హాలుసినేషన్సే, కానీ ఒక వస్తువుకు కనెక్ట్ అయి ఉంటాయి. ఉదాహరణకు ట్యాప్ ఆన్ చేసినప్పుడు నీళ్లు పడుతున్నప్పుడు మాత్రమే వీటికి ఆ నీళ్ళకెళ్ళి నీళ్ళ శబ్దంలోకెళ్ళి ఎవరు తిట్టినట్టు వినపడుతుంటుంది. ట్యాప్ ఆఫ్ చేయగానే ఆ నీళ్ళ శబ్దంలోకెళ్ళి తిట్టే మాటలు కూడా ఆగిపోతాయి. ఫ్యాన్ వేసినప్పుడు ఫ్యాన్ తిరిగే సౌండ్లోకి వెళ్ళి మాటలు వినపడుతుంటాయి. ఫ్యాన్ బంద్ చేస్తే ఆ మాటలు బంద్ అయిపోతాయి. జీప్ పోతుంటే, జీప్ కానీ కారు కానీ పోతుంటే ఆ సౌండ్లోకి వెళ్ళి వీనికి తిట్టినట్టు వినపడుతుంది. ఆ జీప్ స్విచ్ ఆఫ్ చేయగానే ఇతనికి తిట్టినట్టు కూడా వినపడడం బంద్ అయింది. సో ఫంక్షనల్ హాలుసినేషన్స్ నిజంగానే రేరు. వీటిని గుర్తుపట్టాలి అంటే మనకు ఫస్ట్ ఫంక్షనల్ హాలుసినేషన్స్ ఉంటాయి అనే అవగాహన ఉండాలి. ఇవి నాన్ సైకియాట్రిస్ట్లు గుర్తుపట్టడం చాలా కష్టం. సైకియాట్రిలో కూడా వస్తుంటాయి, బాగా రేర్ అని చెప్పలేము, కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ చూసిన కొద్దీ మనం ఫంక్షనల్ హాలుసినేషన్స్ గుర్తుపట్టడం ఈజీ అవుతుంది. సో ఈ ఎపిసోడ్ ఓన్లీ నేను హాలుసినేషన్స్ మీదే ఫోకస్ చేశాను. దీనికి ఏమై ఏ విధమైన కెమికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, ఏం జరుగుతుంది బ్రెయిన్లో చేంజెస్ అంటే డోపమిన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ అవుతాయి. జస్ట్ ఇది మాత్రమే చెప్పి ఊరుకుంటున్నాను. ఇంకా చాలా ప్రాసెస్ జరుగుతుంది, కానీ అదంది సామాన్య జనబాహుళ్యానికి అవన్నీ ఎక్కువ అవసరం లేదు. హాలుసినేషన్స్ తగ్గడానికి యాంటీసైకోటిక్స్ చాలా బాగా పనిచేస్తాయి. సో ఇవి ట్రీట్మెంట్ సైకియాట్రిస్ట్ మాత్రమే చేస్తాడు. సో దయచేసి హాలుసినేషన్స్ ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు, లేకుంటే హాలుసినేషన్స్ మన లైఫ్ స్టైల్కి అడ్డం వచ్చినప్పుడు, లేకుంటే పేషెంట్ డిస్టర్బెన్స్ చేస్తుండో అన్నప్పుడు తప్పనిసరిగా సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయండి. అయితే మీరు అడగవచ్చు, కొద్ది మోతాదులో మాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్, చాలామందికి చెవులలో మాటలు వినిపించినట్టు, కళ్ళ ముందు ఏదో కనపడ్డట్టు, వాసన వచ్చినట్టు, రుచి తెలిసినట్టు, ఒంటి మీద ఏదో పాకినట్టు. మోస్ట్ కామన్గా స్ట్రెస్లో ఉన్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, అది హాలుసినేషన్స్ కాదు. జస్ట్ 1 మిల్లీసెకండ్ వన్స్ ఇన్ ఏ వైల్ అనిపిస్తే దానికి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. కానీ కాన్స్టెంట్గా ఉంటుంది, అది మన డే టు డే లైఫ్కి అడ్డం వస్తుంది అంటే మాత్రం తప్పనిసరిగా సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాలతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి మీ మన్మోహన్ రాజు సైకియాట్రీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.